నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్ లైన్స్. విశాఖ నగరంలో జీవీఎంసీ ఎన్నికలకు వైకాపా సమాయత్తం. టికెట్ ప్లీజ్ అంటూ ఎంపీ విజయసాయి రెడ్డిని ముంచెత్తిన ఆశాభావులు. జీవీఎంసీ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉత్సాహం చూపుతున్న ఆశాభావులు. పార్టీ ఆదేశిస్తే పోటీకి దిగుతానంటున్న 50వ వార్డు వైకాపా అధ్యక్షుడు ధర్మల శ్రీనివాసరావు. దశల వారీగా రాష్ట్రంలో మద్య నిషేధం. ప్రభుత్వం మద్యం దుకాణాలలో పనిచేసే ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి ముత్తంశెట్టి. విశాఖ నగరంలో జీవీఎంసీ ఎన్నికలకు ఊపందిచ్చింది. నగరానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయి రెడ్డికి టికెట్ ప్లీజ్ అంటూ పలువురు పార్టీ నేతలు క్యూ కట్టారు. పుష్పగుచ్చాలు అందజేసి బయోడేటాలతో ముంచెత్తారు. అంతకుముందు సర్క్యూట్ హౌస్ లో ఎంపీ విజయసాయి రెడ్డి నగరంలోని పార్టీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో సమీక్షించారు. నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జీవీఎంసీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతుంది. హైకోర్టు ఇచ్చిన 6 నెలలు గడువు అక్టోబర్ 10వ తేదీతో ముగియనుంది. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం, జీవీఎంసీ అధికారులు కోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఇంతవరకు 72 వార్డులను 82 వార్డులుగా విభజించి గెజెట్కు పంపించారు. ప్రభుత్వం దీనిపై కసరత్తు ప్రారంభించింది. ఎమ్మెల్యేల సూచనల మేరకు 99 వార్డులుగా విభజించాలని అంచనాలకు వచ్చారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి విశాఖ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. నగరానికి చేరుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి బిజీగా గడిపారు. సర్క్యూట్ హౌస్లో నగరంలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జ్లతో సుమారు 3 గంటలకు పైగా చర్చించారు. అనంతరం కార్యకర్తలను కలుసుకున్నారు. వారి విన్నపాలు, విజ్ఞప్తులను స్వీకరించారు. సర్క్యూట్ హౌస్కు విజయసాయిరెడ్డి వచ్చారన్న విషయం తెలుసుకున్న ఆశావహులు పెద్ద ఎత్తున విజయసాయిరెడ్డిని పూలమాలలు, సాలువాలతో ముంచెత్తారు. అనంతరం బయోడేటాలు, వినతి పత్రాలు ఇస్తూ వచ్చే ఎన్నికల్లో తమకు ఛాన్స్ ఇప్పించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, పశ్చిమ ఇన్ఛార్జ్ డాక్టర్ మల్లా విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో స్థానిక పోరుకు నాయకులు సిద్ధమవుతున్నారు. గాజువాక నియోజకవర్గ పరిధి 50వ వార్డులో దీర్ఘకాల సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి. వార్డు వైకాపా అధ్యక్షుడు ధర్మల శ్రీనివాసరావు ప్రజలతో మమేకమవుతూ పార్టీకి నిబద్ధతతో పనిచేస్తున్నారు. పార్టీ ఆదేశిస్తే ఎన్నికల బరిలో నిలుస్తానంటున్న ధర్మల శ్రీనివాసరావుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో అన్ని వార్డుల్లో ఆశావహులు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గాజువాక నియోజకవర్గంలో 50వ వార్డు అనేటువంటిది చాలా కీలకమైనటువంటి వార్డు. చాలా మేజర్ పార్ట్ ఇక్కడ అంతా కొండవాలు ప్రాంతం ఉంటుంది. గతంలో మేయర్ ప్రాతినిధ్యం వహించినటువంటి వార్డు. ఈ వార్డు నుంచి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ఇక్కడ ఈ వార్డుకి టికెట్ ఆశిస్తున్నారు. 50వ వార్డు వైకాపా అధ్యక్షుడు ధర్మాల శ్రీనివాసరావు అంతా ఉన్నారు. చెప్పండి శ్రీనివాసరావు, ఈ వార్డులో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? ఇది ఈ జిల్లాలోనే ఒక ముఖ్యమైన కాన్స్టిట్యూన్సీ, గాజువాక కాన్స్టిట్యూన్సీ. దాంట్లో 50వ వార్డు రాజకీయ చైతన్యం కలిగిన వార్డు. ఈ వార్డులోని గతంలో ఎమ్మెల్యేగా గురుమూర్తి రెడ్డి గారు, మేయర్గా పులు జనార్దన్ గారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా నాగిరెడ్డి గారు అంత ప్రాముఖ్యత చెందిన వార్డు. ఈ వార్డులో అన్ని కులాలు కూడా ఒక ప్రాతిపదికన ఉంటాయి. ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే మత్స్యకార సోదరులు వాళ్ళు వేటకు అనుగుణంగా జీవనం సాగుస్తున్న తరుణంలో గంగవారం పోర్టు రావడం, గంగవారం పోర్టు వారు అప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చకపోవడం, వాళ్ళ జీవన బృతికి ఆధారంగా ఉన్న జెట్టు నిర్మిస్తానన్నారు, ఇంతవరకు నిర్మించలేదు. గంగవారం పోర్టు నుంచి వస్తున్న పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఇక్కడ ఇండస్ట్రీలు ఎక్కువ ఉండడం వల్ల పొల్యూషన్ బారి నుంచి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మెయిన్గా గంగవారం నిర్మించేటప్పుడు పొల్యూషన్ రహిత పోర్ట్ అని చెప్పడం జరిగింది. కానీ యథావిధంగా ఈ సీజన్లో అయితే పొల్యూషన్ రాదు, కానీ సమ్మర్లోని వింటర్లోని పొల్యూషన్ ఎక్కువ వస్తుంది. దాన్ని అరికట్టడమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. అదేవిధంగా హౌస్ కమిటీ, హౌస్ కమిటీలో పార్టీ కూడా మా వార్డులో ఉంది. దాన్ని కూడా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో కొన్ని ఏళ్ల తరబడి అదే స్థలంలో ఉండప్పుడు కూడా
షరతులతో కొన్ని పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ షరతులతో కొన్ని పట్టాలు ఇవ్వడం వలన ఆ పట్ట దేనికి కూడా పని, నాలుగు తీసుకోవడం తప్ప దేనికి పనిచేయట్లేదు. ఇప్పుడు నాగిరెడ్డి గారి అధ్యక్షతన అతను సొరవతో షరతులు లేని పట్టాలు ఇచ్చేసి సమస్యలు పరిష్కరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందండి. అయితే ఈ వార్డు అధ్యక్షుడిగా వార్డులో ప్రజల మధ్య తిరుగుతుంటారు, ఈ సమస్యల మీద మీరు పోరాడుతూ ఉంటారు. కొత్త ప్రభుత్వం 100 రోజుల పాలన, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 100 రోజుల పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే మీరు ఏం చెప్తారు? దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం చారిత్రక అవసరం అనుకునే పట్టం కట్టడం జరిగింది. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా నిర్వీర్యం కాకూడదు, ప్రజానాయకుడు అంటే ప్రజల్లో ఉండాలి తప్ప ఏసీ రూమ్లోనూ ఎక్కడో ఉండకూడదు. పాలన అంటే రాజశేఖర రెడ్డి ఉంటప్పుడు ఎలా ఉండదు అలాగే ఉండాలనే ఉద్దేశంతో మా నాన్నగారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా నిర్వీర్యం కావద్దు, సుస్థిరంగా ప్రతి పేదవాడికి అందాలనే ఉద్దేశంతో తన సుదీర్ఘ పాదయాత్రలో 3648 కిలోమీటర్లు నడిచి తన నాన్నగారు ఏదైతే ప్రతి పేదవాడి దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నారో అదేవిధంగా సమస్యలన్నీ తెలుసుకొని నవరత్నాలనే కార్యక్రమం పెట్టారండి. 4 లక్షల ఉద్యోగాలు తీసుకోవడం అంటే ఆ సమస్య కాదు, 100 రోజుల్లోనే పరీక్షలు నిర్వహిస్తారండి, నిర్వహించి నెలలు గడిపేసి ఫలితాలు కూడా రావు. అలాంటిది 11-15 రోజుల్లోనే ఫలితాలు రప్పించి ప్రతి నిరుద్యోగులకు కూడా, చదువుకున్న ప్రతి యువకుడికి కూడా సంతోషాన్ని కలిగించే విధంగా ఈ 100 రోజుల పాలన. అది రాజకీయానికి తావు లేకుండా, ఎమ్మెల్యేలకు తావు లేకుండా, ఎటువంటి అవినీతి తావు లేకుండా నిష్పక్షపాతంగా ఎవడైతే చదువుకున్నాడో ప్రతి ఒక్కరు ఉద్యోగం రావాలనే ఉద్దేశంతోనే పరీక్ష నిర్వహించడం జరిగింది. ఫలితాలు కూడా అదేవిధంగా ఎవడైతే చదువుకున్నాడో ఆడికే రావడం జరిగిందండి. దాంట్లో ప్రతి ప్రజలు కూడా ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి, నాయకుడు అంటే ఎలా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఒక్కసారే కాదు దపతపాలకు కూడా అతనే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. గత 7 ఏళ్ళుగా కీలకమైనటువంటి రాష్ట్రంలో కీలకమైనటువంటి జీవీఎంసీకి పాలకవర్గం లేదు 7 ఏళ్ళుగా. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో వార్డు నుంచి మిమ్మల్ని ప్రాతినిధ్యం వహించాలి అని పార్టీ మీకు అవకాశం ఇస్తే మీరు ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తారంటే ఏం చెప్తారు? నేనైతే గత 25 సంవత్సరాలు కూడా రాజకీయంలో ఉన్నానండి. రాజకీయం ముఖ్యం కాదు, ప్రజా జీవితం ముఖ్యం. ప్రజలకి పార్టీలతో సంబంధాలు, పార్టీలు ఏంటో ఎన్నికల వరకే, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజా సమస్యలే ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకుని టికెట్ ఇస్తారో, అదేవిధంగా నాగిరెడ్డి గారు ఏదైతే నమ్మకం పెట్టుకుని టికెట్ ఇస్తారో, ఈ వార్డులు ఎవరైతే గెలిస్తే బాగుంటుంది, ఎవరైతే గెలుస్తారో వారికి టికెట్ ఇచ్చిన అయితే నాకు ఇచ్చినా పార్టీ కోసం కృషి చేస్తాను, అలా కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా పార్టీ గెలుపు నేను కృషి చేస్తాను. టికెట్ ఇచ్చిన ఇవ్వకపోయినా ప్రజా జీవితం నా ధ్యేయం. వార్డులో దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా గంగవరం పోర్టు కాలుష్యంతో ఇక్కడ ప్రజలు సతమతం అవుతున్నారు. హౌస్ కమిటీ సమస్య ప్రజలను వేధిస్తోంది. వార్డులో ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరించడానికి పార్టీ తనకు అవకాశం ఇస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే ఈ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాను నాగిరెడ్డి గారి నాయకత్వంలో అని చెప్తున్నారు 50వ వార్డు వైకాపా అధ్యక్షుడు ధర్మాల శ్రీనివాసరావు. వీడియో జర్నలిస్ట్ బాలుతో లక్ష్మీనారాయణ, ఎస్డీవీ న్యూస్, గాజువాక. రాష్ట్రంలో మద్యం వాడకాన్ని తగ్గించే క్రమంలోనే ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. జెడ్పీ మీటింగ్ హాల్లో మద్యం దుకాణాల ఉద్యోగులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నవరత్నాల్లో భాగంగా దశల వారీగా మద్య నిషేధం అమలు చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ ఆదాయం హఠాత్తుగా తగ్గకుండా ఉండేందుకు, ప్రజలు మద్యానికి బానిసలు కాకుండా ఉండేందుకు ప్రభుత్వ ఉద్యోగులను నియమించామన్నారు. సూపర్వైజర్లకు 17,500, సేల్స్ మ్యాన్లకు 15,000 జీతాలుగా ఇస్తారని చెప్పారు. ఈ 3 నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. జిల్లాలో 400 మద్యం దుకాణాలు ఉండగా వీటిని 320కి తగ్గించామన్నారు. అనంతరం ఉద్యోగుల ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో జేసీ శివశంకర్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రతిష్ట, ఎక్సైజ్ శాఖ డీసీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 3 మేజర్ పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా మచిలీపట్నం పోర్టును మేజర్ పోర్టుగా తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
అలాగే భీమిలి సమీపంలోని ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై కూడా సీఎం చర్చించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ పై ఒత్తిడి తగ్గించాల్సిన అవసరం ఉందని ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. మత్స్యకారుల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందన్న సంకేతాలు వారికి అందేలా చేయాలని సీఎం ఆదేశించారు. ఎటువంటి స్కామ్లకు తావు లేకుండా చూడాలని సూచించారు. గుజరాత్ లో ఉపాధి కోసం వెళ్లిన 25,000 మంది తెలుగు మత్స్యకార కుటుంబాలను రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రొయ్యలు చేపలు పెంచుతున్న ప్రాంతాల్లో ల్యాబ్లు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించేందుకు వర్క్షాప్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం పశు సంవర్ధక మత్స్య మార్కెటింగ్ శాఖలపై సీఎం సమీక్షించారు. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఇక్కడ ప్రజల మనోభావాలను అడ్డుకోవద్దని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసీఆర్ కు హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో కేసీఆర్ జోక్యం చేసుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పోలవరం పూర్తి చేసుకుని గోదావరి, పెన్నా నదులను అనుసంధానిస్తే తక్కువ ఖర్చుతోనే నీళ్లొస్తాయని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించిన అంశాలపై చంద్రబాబు నిలదీశారు. వాటాలు ఇవ్వకపోతే దాడులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. శ్రీశైలం ద్వారా గోదావరి నీళ్లు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని చంద్రబాబు చెప్పారు. వారికి అనుకున్న వాళ్లకి ప్రాజెక్టులు కట్టుబెట్టేందుకే రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. పీపీఏ ఒప్పుకున్నారా? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్, సిడబ్ల్యూసీ ఒప్పుకొని మీకు ఇచ్చారా? ఇవ్వలా కదా, చెప్పలా కదా. పీపీఏ ఎవరు? ప్రాజెక్ట్ ఓనర్. ఎవరి తరపున? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున. ఎందుకు ఇంత స్ట్రాంగ్ లెటర్ రాశారు వాళ్ళు? నీకెందుకు బేసిజం? వీఆర్ ఓన్లీ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారం ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ. మీరు ఎన్నిసార్లు మమ్మల్ని విమర్శించారు? మేము ప్రయత్నం చేస్తాం. మేము ప్రయత్నం చేయలే. మేము ఎగ్జిక్యూషన్ సిన్సియర్గా వాళ్ళ యొక్క అనుమతులతో వాళ్ళు చేసే పనులను చేయించి మేము దాన్ని అమలు చేసాం. మన రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి. నేను క్లియర్గా ఇచ్చాను. మీరు రివర్స్ ట్రెండింగ్ అంటే యాజ్ ఇట్ ఈజ్ ఎందుకు రివర్స్ ట్రెండింగ్ పెట్టలేదని అడుగుతున్నా నేను. ఎందుకు స్పెసిఫికేషన్స్ మార్చారని అడుగుతున్నా. ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పీపీఏ చెప్పిన దానికి ఎందుకు వ్యతిరేకంగా పనిచేశారని అడుగుతున్నా. ఎందుకు సిబిసి గైడ్ లైన్స్ వ్యతిరేకంగా పనిచేశారని అడుగుతున్నా. వేర్ ఈజ్ ట్రాన్స్పరెన్సీ అని అడుగుతున్నా. యు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఈ దేశంలో ఉండే ఎక్స్పర్ట్స్ కంటే వీళ్ళు తెలివైన వాళ్ళండి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంతవరకు అందరూ కూడా ముందు టెక్నికల్ బిడ్ పెట్టి తర్వాత ప్రైస్ బిడ్ పెట్టాం. నేను కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ రోసే కానీ రాజశేఖర రెడ్డి కానీ వాళ్ళని తెలియలేని వాళ్ళ. నువ్వు ఒక్కడే తెలివైన వాడివే. యు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ మంచి పద్ధతులు కావు, సత్సాంప్రదాయాలు కావు. దెర్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ రూల్స్. చట్టం ఉంది, చట్ట ప్రకారం ఎన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. దాన్ని మీరు ఇంప్రూవ్ చేయగలిగి ఇంకా ఎఫిషియన్సీ తీసుకొస్తే మాకే అబ్జెక్షన్ లేదు. నేను ఆ మాట చెప్పాను. అట్ట కాకుండా అరాచకాలు. పరిమితికి మించి స్ట్రాపర్ బోర్డులను పెట్టి ప్రజలను ఇబ్బందులను గురి చేస్తున్నారని వామపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ స్టాపర్ బోర్డులు ఏర్పాటు చేయడంతో సమయం పెరగడమే కాకుండా యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నాయని ఆరోపించారు. మద్దిలపాలెంలో ఆటోమోటివ్ వద్ద ఏర్పాటు చేసిన స్టాపర్ బోర్డును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలే వాటిని తొలగిస్తానని హెచ్చరించారు. ఈ సమావేశంలో కుమార్, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. అధికారులు చెప్తున్నారు, పోలీస్ అధికారులు చెప్పింది యాక్సిడెంట్ నివారిస్తాం, ట్రాఫిక్ నియంత్రించడం కోసం మేము పెట్టామని చెప్పి చెప్తున్నారు. కానీ వీళ్ళు చేసిన చర్యల వల్ల 104 మంది వేస్తే 104 కూడిపోయింది అన్నట్టుగా మొత్తం మరింత ట్రాఫిక్ పెరిగిపోయిన పరిస్థితి ఉంది. దీన్ని తొలగించాలి, ఈ స్టాపర్ బోర్డ్స్ని తొలగించాలి, యథావిధిగా దీన్ని కొనసాగించాలి పాత పద్ధతిలోనే అని చెప్పి
ట్రాఫిక్ డీసీపీ, ట్రాఫిక్ ఏడీసీపీకి, ట్రాఫిక్ ఏసీపీకి, లాండర్ ఏసీపీకి, జీవీఎంసీ కమిషనర్కి, అన్ని రాజకీయ పార్టీలు విడివిడిగా కలిసి రికమెండేషన్ చేసి స్వతంత్రంగా ఆందోళన చేసి ఇన్ని చేసి వినతి పత్రాలు ఇచ్చినా సరే ప్రజల యొక్క కష్టాలను పట్టించుకునే పరిస్థితుల్లో ఈ రోజున పోలీసు ప్రజల్ని హెచ్చరికలు చేస్తూ భయభక్తులు చేస్తున్నటువంటి నగర ట్రాఫిక్ పోలీస్ అధికారులు తమ ఆలోచన ద్వారా మార్చుకొని ప్రజల పక్షమా లేక వ్యక్తిగతమా అనేటువంటిది వాళ్ళ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మేము పోలీస్ అధికారుల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, మీరు ఏదైతే స్టాప్ రిపోర్ట్లు పెట్టారో ఈ పెట్టిన స్టాప్ రిపోర్ట్లు 20 రోజుల తర్వాత మొన్న వారం రోజుల క్రితం జూ పార్క్ దగ్గర ఉన్నటువంటి కంబాలకుంట దగ్గర 38 సంవత్సరాల వయసు కలిగిన బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖనగరంలో జీవీఎంసీ ఎన్నికలకు వైకాపా సమాయత్తం, టికెట్ ప్లీజ్ అంటూ ఎంపీ విజయసాయిరెడ్డిని ముంచెత్తిన ఆశాభావులు. జీవీఎంసీ ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉత్సాహం చూపుతున్న ఆశాభావులు, పార్టీ ఆదేశిస్తే పోటీకి దిగుతానంటున్న 50వ వార్డు వైకాపా అధ్యక్షుడు ధర్మల శ్రీనివాసరావు. దశల వారీగా రాష్ట్రంలో మద్య నిషేధం, ప్రభుత్వం మద్యం దుకాణాలలో పనిచేసే ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి ముత్తంశెట్టి. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తున్నానండి ఎస్టీవీ న్యూస్.